వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో విశిష్టమైనటువంటి అమావాస్య, రేపు రవిపుష్యమి యోగం కూడా కలిసి ఉంది. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజు నుంచి కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని రాశులలో జన్మించిన వారి యొక్క అదృష్టము అనేది ఏ విధంగా ఉంటుంది అని మనం తీసుకున్నట్లయితే, ఈ రాశులలో జన్మించినటువంటి వ్యక్తులకు మీ ఇంటిలో ఒక్కరున్నా చాలు, 2024 సంవత్సరం వచ్చేసరికి మీరు తప్పకుండా కోటీశ్వరులు అవుతారని ముఖ్యంగా చెప్పుకోవాలనంటే, ఈ రాశులలో జన్మించినటువంటి వ్యక్తులు ఒక్కరు ఉన్నా సరే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా ప్రాప్తిస్తుంది. మీ ఇంటిలో సిరి సంపదలకు, భోగ భాగ్యాలకు ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు అని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఎంతటి విశిష్టమైనటువంటి ఈ రోజు గ్రహాలలో జరిగేటటువంటి కొన్ని మార్పుల వల్ల ఆలస్యమైనా సరే విజయం అనేది తప్పకుండా ఈ రాశుల వారికి వరించబోతూ ఉంది. ఈ రాశుల వారు కష్టపడి ఎంతో ఉన్నతవంతమైనటువంటి శిఖరాలకు ఎదిగి కుటుంబాన్ని కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు నిలబెట్టాలి అనేటటువంటి ఆలోచనతో ముందడుగు వేయబోతూ ఉన్నారు. అంతటి అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఈ రాశుల వారికి లభించబోతూ ఉంది. ఈ రాశులలో జన్మించినటువంటి ఒక వ్యక్తి అయినా సరే మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే, మీరు తప్పకుండా జీవితంలో మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థానానికి వెదుగుతారు. బాగా విపరీతమైనటువంటి యోగాలు, రాజయోగాలు మీకు ప్రాప్తించబోతూ ఉన్నాయి. అద్భుతంగా సంపాదించుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాయి. కోటీశ్వరులుగా త్వరలోనే మారిపోబోతూ ఉన్నారు. తరతరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. తరతరాల వారికి కూడా సరిపడేంత డబ్బును కూడా మీరు సంపాదించుకోగలుగుతారు అని జ్యోతిష్య శాస్త్రవేత్తలు, పండితులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశుల వారికి అంతటి గొప్ప జాతకంగా మారబోతూ ఉందని చెప్పొచ్చు. కొన్ని ఏళ్లుగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడబోతూ ఉన్నారు. మీ ఇంటిలో ఉన్నారో లేదో ఈ రాశుల వారు తెలుసుకోండి. ఖచ్చితంగా మీకు మీ కుటుంబము 2021 మొదలుకొని 2025 సంవత్సరం వచ్చేలోపే మీకు ఉన్నతమైనటువంటి భవిష్యత్, అమోఘమైనటువంటి యోగాలు అనేవి మీకు తప్పకుండా ప్రాప్తించబోతూ ఉన్నాయి. మీకు లక్ష్మీ కటాక్షము అనేది, లక్ష్మీ కుబేర యోగం అనేది తప్పకుండా ప్రాప్తించబోతూ ఉంది. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు దేవీప్యమానంగా ఉండబోతుంది. రేపు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ జన్మలో మళ్ళీ రాదు. రేపు అత్యంత శక్తివంతమైనటువంటి యొక్క అమావాస్య నుంచి కూడా ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు దేవీప్యమానంగా ఉంటుంది. 2025 వచ్చేలోపే వీరి యొక్క భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేము. అంతటి విశిష్టంగా ఉంటుంది. మీరు చేయవలసిందల్లా, ఈ అమావాస్య పర్వదినం రోజున పరమశివునికి రుద్రాభిషేకం చేయించుకోండి. జీవితం అంతా దేవీప్యమానంగా ఉంటుంది. మరి ఆ రాశుల వారు ఎవరు, ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి వారిని తీసుకున్నట్లయితే, తులారాశి జాతకులు. చిత్త నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, అదేవిధంగా విశాఖ నక్షత్రము 1-2-3 పాదాలు వరకు ఉన్నటువంటి నక్షత్ర సముదాయము ఈ తులారాశిలోనికి వస్తుంది. ఈ సంవత్సరంలో ఈ తులారాశి జాతకులకు గురుగ్రహము పంచమ స్థానంలోను శని భగవానుడు అర్ధాష్టమంలోను, అదేవిధంగా రాహుగ్రహము సప్తమంలోను, కేతువు జన్మంలోను గ్రహ సంచారం అనేది చేస్తూ ఉండటం జరిగింది. 2021 శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఈ తులారాశి జాతకులకు ఆదాయం అనేది 2-8, రాజపూజ్యం 1, అవమానం 5గా కనిపిస్తూ ఉంది. ఈ తులారాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఒక్కరైనా సరే మీ ఇంటిలో కనుక ఉన్నట్లయితే, 2024 వచ్చేలోపే మీరు ఖచ్చితంగా కోట్లు గడిస్తారని, అంతటి అవకాశాలు మీకు వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. మీ ప్రయత్నాలు మాత్రం మీరు చేయాలి. ప్రయత్నం చేయనిదే ఏది మన సొంతం కాదు. ఏదో ఒక రూపంలో తప్పకుండా అదృష్టం అనేది మీ దగ్గరకు రాబోతూ ఉంది. ఏ రూపంలో వస్తుందో తెలుసుకొని మీరు దాన్ని సరైన మార్గంలో మీరు వినియోగించుకుంటేనే మీరు కోట్లు గడించుకోగలుగుతారు. తప్ప దానికి అవే వచ్చి కోట్లు పడిపోవు. కొన్నిసార్లు మీరు కష్టపడకుండా సంపాదించినా కూడా కొన్నిసార్లు అదృష్టం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మీరు యొక్క ప్రయత్నాలను వదలకండి. మీరు ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలకు నిలబడతారు. 2024 వచ్చేలోపే మీ భవిష్యత్తు దేవీప్యమానంగా వెలిగిపోతుంది. అంతటి అద్భుత అవకాశాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. మీకు వచ్చిన దానిలో కూడా నలుగురికి సహాయం చేయడానికి, ముందడుగు వేయడానికి కూడా మీరు ఇష్టపడతారు. కాబట్టి వచ్చిన దారిలో
ఎవరికైనా సరే లేని వారికి సహాయం చేయడానికి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువగా ఈ తులారాశి వారు ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పరమశివుణ్ణి ఆరాధించుకున్నట్లయితే ఆ పనిలో తప్పకుండా విజయం ప్రాప్తిస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. రానున్నటువంటి కాలం మొత్తం కూడా మీ సొంతమవుతుంది. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టి ముందుకు సాగినట్లయితే విజయం మీదే అవుతుంది. తర్వాత రాశి వృషభ రాశి వారు. వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు. అదేవిధంగా రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1-2 పాదాలు వృషభ రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి అదృష్టం అనేది రావటం వలన 2024 వచ్చేలోపు తప్పకుండా వీరు ఉన్నతమైనటువంటి మార్గాలలో ఉన్నత శిఖరాలను ఎదుగుతారని, ఆదాయం ఎంతో పెరుగుతుంది అని, విపరీతంగా సంపాదిస్తారు అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు కష్టాన్ని నమ్ముకోండి. కష్టంతో పాటుగా శాస్త్రాలను కూడా నమ్ముకోండి. కష్టపడకుండా కోటీశ్వరులు అవ్వాలేనంటే అది జరగని పని. మానవ ప్రయత్నం చేస్తేనే అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మన జీవితంలో అద్భుతాలు అనేవి జరిగి మనం ఉన్నతంగా ఎదగడానికి సహాయపడుతుంది. కష్టపడి పని చేయడము నేర్చుకుంటేనే లక్ అనేది కూడా మనకి ఎప్పుడో ఒకప్పుడు కలిసి వస్తుంది. అయితే కష్టపడిన లక్ లేకుండా మీరు పైకి రాలేరు. కష్టపడాలి. అదేవిధంగా అదృష్టాన్ని కూడా సంపాదించుకోవాలి. అప్పుడే ఎంతో ఉన్నతమైనటువంటి మార్గాల్లో ఉన్నత శిఖరాలను ఎదగగలుగుతారు. ఈ వృషభ రాశి జాతకులకు అదృష్ట యోగం రాబోతూ ఉంది. 2021 నుంచి 2024 వచ్చేలోపు మీ యొక్క అదృష్టం మీకు తెలిసి వస్తుంది. మీ యొక్క జాతకంలో ఇప్పటి వరకు పడినటువంటి కష్టాల నుంచి విముక్తి పొంది ఆదాయ మార్గాలను పెంపొందించుకుంటారు. ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేస్తారు. గురుగ్రహము 10వ స్థానంలోను, శనిగ్రహము 9వ స్థానంలో, రాహుగ్రహము 12వలోను, అదేవిధంగా కేతుగ్రహము 7వలోను ఈ యొక్క గ్రహ సంచారము అనేది కొనసాగుతూ ఉంది. వీరికి తప్పకుండా ఈ సంవత్సరంలో ఆదాయం అనేది 2, 8 రాజపూజ్యం 7 అవమానం 3 కనిపిస్తూ ఉంది. తప్పకుండా ఈ రాశి వారికి అదృష్టం అనేది కలిసి వచ్చి 2024 వచ్చేలోపు విపరీతమైనటువంటి ధనాన్ని సంపాదించుకుంటారు. ఈ రాశి వారికి రానున్నటువంటి రోజుల్లో గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి వచ్చిన అవకాశాలను మిస్ చేసుకోకండి. ప్రతి అవకాశాన్ని కూడా ఒడిసి పట్టుకోండి. మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు. ఈ రాశి వారు మీ ఇంటిలో ఒక్కరున్నా సరే మీ ఇల్లు దేవీప్యమానంగా వెలిగిపోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక చివరి రాశి మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ మిథున రాశిలోకి చెందుతారు. ఈ మిథున రాశి జాతకులకు త్వరలోనే వీరి యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఎదగబోతూ ఉంది. ఈ సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి గురుగ్రహము 9వ స్థానంలో, శని 8వలో, రాహుగ్రహము 10వ స్థానంలో, అదేవిధంగా కేతుగ్రహం 5వ స్థానంలోను ఈ సంవత్సరం మొత్తము కూడా తన యొక్క గ్రహ సంచారాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. ఈ మిథున రాశి వారికి ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు మీ ఇంటిలో కనుక ఉన్నట్లయితే తప్పకుండా 2024 వచ్చేలోపు మీ యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతూ ఉంది. విపరీతమైనటువంటి సంపాదన ఉంటుంది అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అనుకోకుండానే అద్భుతమైనటువంటి కనకవర్షం మీ జీవితంలో కురవబోతూ ఉంది. మీ యొక్క జీవితము అనేది ఒకేసారి టర్నింగ్ పాయింట్ తిరగబోతూ ఉంది. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీకు రాబోతూ ఉంది. ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారికి వివాహాలు కుదరటం, ఇలా ఒక రకంగా కాదు అన్ని రకాలుగా కూడా అద్భుతమైనటువంటి మార్పులు ఈ మిథున రాశి వారి త్వరలోనే చూడబోతూ ఉన్నారు. ఈ ఒక్క రాశి వారికనే కాదు, మనం మంచి చేస్తే తప్పకుండా మంచి జరుగుతుంది. మనం చేసేటటువంటి మంచి పనుల ఆధారంగానే మన యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతూ ఉంటుంది. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా సరే ఎవరికైనా సహాయం చేయడానికి ముందడుగు వేయండి. ఇప్పుడు చెప్తున్నటువంటి యొక్క 3 రాశులలో ఏ ఒక్క రాశి వారైనా సరే మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఈ ప్లవనామ సంవత్సరం 2021 నుంచి 2024 వచ్చేలోపు మీ భవిష్యత్తు అనేది ఉజ్వలంగా ఉండబోతుంది అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును త్వరలోనే ఏర్పరచుకుంటారని, మీ కుటుంబము అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాలను కూడా వినియోగించుకోండి. మీకంటూ అదృష్టవంతులు మరలా ఎవరు ఉండరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.